మాట అన్నప్పుడల్లా ఓ పిల్లగాడు చెప్పిన మాట గుర్తుకు వస్తాయి, నువ్వు పార్టీ పెట్టుస్తావు అన్న. సరే అని దాని పేరు సకల జన సమితి పార్టీ ఏ పెట్టు అని అంటే సరే అన్న. అన్నాక మరి తొందరగా చేయండి, అన్ని ముద్దులని చెప్పినో కానీ బిడ్డ పైసలు తీసలు లేదు ఎడికేలేదు అది పని అని అన్న. అంటే ఆ పిల్లగాడు ఏమన్నాడు ఎరికేనా, ఏమిటి కనుక పోతున్నావు సార్, ఏమిటి కనుక పోతున్నావు, పుట్టగానే ఎవడన్నా నాయకుడు అయిందా, డొలుకుంటా డొలుకుంటా పోతే వాళ్ళు తేలలేదు అమ్మని కట్టింది నువ్వు తువ్వైతే మొదలు పెట్టు నేను లేనా అంటున్నాడు. అంటే ఆ పిల్లగాని ధీమా చూడదు, నువ్వైతే బయలుదేరి నేను లేనా అంటున్నాడు. అంటే ఒక విద్యార్థి ఉత్సాహంతో ఉన్నప్పుడు, తెలంగాణ రైతులు మహిళలు గతబలమైనటువంటి ఆకాంక్షతో ఉన్నప్పుడు, ఇక మనం కదలవలసిందే అని నిర్ణయంతో బయలుదేరి అందరు గుర్తుపెట్టుకోవాలి. మనం చాలా దూరమే ప్రయాణం చేసినాం, అందరు ఏమనుకుంటున్నారంటే ఈ అల్లు సున్నా కాడికి వెళ్ళి మొదలైంది ఇంకా వాళ్ళు ఎప్పుడు వెళ్తామని. మన ప్రయాణం 89లో వసంత టాకీస్ లో మొదలైంది, 96లో వరంగల్ మైలురాయి దాటినాం, 98లో అనేక సంఘాలు మీటింగులు పెట్టినప్పుడు ఉన్నాం. అప్పుడు వినాయకుడు ఆ పుస్తకాలు వేసేది ఆ తెలంగాణలో జరిగిన అన్యాయాల మీద, భువనగిరిల మీటింగ్ కూడా జరిగింది, అవన్నీ దాటుతుంది. దాటుకుంటా 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 మనకు వచ్చి ఆఖరికి ఏమన్నామంటే, ఆ కుర్చీ మీద కూసునుడు కనుక మాకు మార్పు కీలకం అనుకుంటే గది కూడా తీసుకుంటాం సార్ అని చెప్పింది. చెప్పేది చెప్పలేదు అవునా కదా, మనం కోరుకునేది మన సంక్షేమం, వ్యక్తిగతంగా ఎవరి ప్రయోజనం ఇక్కడ ప్రధానం కాదు, మనం కోరుకునేది మనందరి బాగు, తెలంగాణ సమాజం యొక్క బాగు, తెలంగాణ సమాజం యొక్క సంక్షేమం. ఆ సంక్షేమం కోసం అందరం కూడా సన్నద్ధం కావాలి, బయలుదేరాలే. 29 నాడు చూపాలి అందరం కూడా తడాక. మీరు అందరూ అనవచ్చు, చాలా మంది అన్నారు మీకు ఆడే ఉంది, 29 నాడు సభ జరిగినాక తప్పుడు అర్థమవుతుంది. ఎవరు కూడా పైసలతో రాజకీయం మొదలు పెట్టుకుని ఎనకడికి ఒకసారి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా టాటాలు బిర్లాలు అందరూ రాజకీయాల్లో దిగిండ్రు, ఎన్నికలు పోటీ చేస్తున్నారు. మేమేమనుకున్నామంటే పెద్ద పెద్ద సేట్లు పైసలు కూడా ఉండే ఇందిరాగాంధీ అవుతీగా అనుకున్నాం మేము, కానీ వాళ్ళు అడ్రస్ లేకుండా పోయిండ్రు. చిల్లి గవ్వలేని అనామకులైన వ్యక్తి ఇందిరాగాంధీ పేరు మీద ఎమ్మెల్యే అయిపోయిండ్రు, మీ అందరికీ తెలిసిన కాంచీరామ్ సైకిల్ మీద బయలుదేరిండు, సైకిల్ మీద బయలుదేరి ఊరూరికి దళిత వాదాన్ని తీసుకుపోయి ఎంత బలంగా తీసుకుపోయిందంటే ఆఖరికి ఆయన ఉత్తర హిందుస్థ బయలుదేరి ఊరూరికి దళిత వాదాన్ని తీసుకుపోయి ఎంత బలంగా తీసుకుపోయిందంటే ఆఖరికి ఆయన ఉత్తర హిందుస్థానం రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలను మార్పు తీసుకొచ్చి పెను విప్లవం తీసుకొచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ చేతుల చీపురు పట్టుకునే బయలుదేరిండు. చెత్త ఊడి చేస్తామని చెప్పి ఊడి చేసిండ్రు, దేశంలో ఉన్న చెత్తనే ఊడి చేయడానికి వాళ్ళు బయలుదేరి అనామకులైనటువంటి వ్యక్తులు అతిశక్తివంతులైనటువంటి రాజకీయానికి నాయకులను గట్టిపోచడమే లేవకుండా అయినా లేదా ఇది కళ్ళ ముందు జరిగిన చరిత్ర కాదా. మనం 2009లో ఉద్యమం మొదలు పెట్టినాక తెలంగాణ కోసం రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్యేలను ఎవరు గెలిపించినట్టు తెలంగాణ సమాజం గెలిపించింది, నిలబడ్డది, దరి చేర్చుకున్నది గెలిపించింది. చాలా మంది అడుగుతారు ఓట్లాడ ముద్దాలు ఉన్నాయి సార్ దాన్ని ముక్కలు చేయకండి. నేను వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తున్నానంటే ఓట్లు ముద్దగుండయినా బిడ్డ ఉండయట్లా, రాజకీయంగా ఐక్యమైతే ఓట్లు ఐక్యమైతాయి, కానీ రాజకీయ ఐక్యత లేకుండా ఓట్లు ఐక్యం కావనేటువంటి మాట చెప్తున్నా. మనం ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఘర్షణ ఇటు తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు ఇవాళ తెలంగాణలో అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి పార్టీ యొక్క నిరంకుశత్వాన్ని ఏక వ్యక్తి పాలనకు మధ్యన ఘర్షణ చెలరేగుతుంది. చాలా మంది అడిగిండ్రు తెలంగాణలో ప్రజల్లో ఆకాంక్ష ఉందా, మీకు ఉద్యమం అర్థం కానట్టే లెక్క. 9 నుంచి జరిగిన ఉద్యమం తెలంగాణ ప్రజలను నిపురవలం చేసింది. ఇవాళ వాళ్ళు ఆ కొలిమిలో నుంచి దాటిన వాళ్ళు ఇవాళ మామూలు వ్యక్తులు కాదు, వాళ్ళు అతీతమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాళ్ళు. మామూలు వ్యక్తులతో మీ గురించి మీరు మాట్లాడటలేదు, ఇవాళ వారు ఏమంటున్నారు, ఈ ప్రభుత్వం నా వల్ల పుట్టింది నాకు పనిచేస్తుందా, నేను ప్రభుత్వానికి లొంగి ఉంటాను అని చెప్పి ఇవాళ ప్రతి తెలంగాణ పౌరుడు లేచి నిలబడి అడుగుతున్నారు. నా వల్ల వచ్చిన వాడు నా మీద పెత్తనం చేస్తాడా, నా కోసం పనిచేస్తాడా అని అడుగుతున్నారు. నువ్వు నా కోసం పనిచేయలేకపోతే జరువు అని చెప్పి ఇవాళ తెలంగాణ సమాజం నిలదీస్తున్నారు.
నాకు ఉద్యోగం చూపమంటున్నది, నా వ్యవసాయాన్ని బతికించమంటున్నది, నాకు జీతాలు పెంచమంటున్నది. నేను నీ కింద పనిచేసే నౌకర్నే గాని బాధ్య గారిని మాత్రం కాదు ఆత్మగౌరవంతో చూడమని ఇవాళ తెలంగాణ ఉద్యోగులు అడుగుతున్నారు. సకల తెలంగాణ సమాజం, సర్వ సమాజం, సకల నిన్ను ఒకటే కోరుతున్నాము, మాకు ఆత్మగౌరవంతో గట్టి అవకాశం కావాలి, మాకు మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నాం. ఈ లడాయిలను పెట్టున్నవన్నది ముఖ్యం కానీ ఇంకోటి ఆలోచన చేసే సందర్భం కాదేది. మేమైతే బయలుదేరి ప్రజలతో ఉండటానికి, ప్రజాస్వామిక ఆకాంక్షను సాధించడానికి మేము బయలుదేరి మేము బయలుదేరినాం. తెలంగాణలో రాజకీయ మార్పులు చేయడానికి ఉపయోగించడానికి మాదే విజయం, మాదే విజయం, మాదే మాదే ఈ ప్రయాణం మనం జనం దాకా తీసుకుపోవాలి. ప్రతి వ్యక్తిని కదిలించాలి. రాజకీయంగా ఈ అప్రజాస్వామిక ధోరణులకు వ్యతిరేకంగా ఐక్యమైనప్పుడు అప్పుడు ఎన్నికల జీవితానికి అనుబంధంగా వస్తాయి. కానీ ఎన్నికలను ముందు పెట్టి దాన్ని చూడదు. బండికి ముందు ఎత్తు ఉంటుంది, కానీ ఎన్నికలు ఎత్తు పెట్టి బండి ఉరకమంటే ఉరకదు. రాజకీయ అవగాహన కరెక్ట్ ఉంటే బండి ఉంటుంది, కానీ ఆ అవగాహన లేకపోతే బండి నడవదనేది మనం గ్రహించాలి. మనం కోరుకుంటున్న పాలకుల్లో మార్పు కాదు. ఆ కుర్చీ నాకు ఇవ్వకపోతే ప్రగతి భవన్ గడి మనకు కావాలని చెప్పి అడగటం లేదు. ఆ గడి బద్దలు కొట్టడానికి బయలుదేరినాం. ఈ ప్రభుత్వం అందరి కోసం పనిచేయాలని అడగటానికి బయలుదేరినాం. ఇది అందరి ప్రభుత్వం కావాలని చెప్పి అడగటానికి బయలుదేరినాం. ఆ ఆకాంక్ష బలంగా ఉంటే దాని వెనుకాల అన్ని నడిచి వస్తాయి. ఆ ధైర్యం మనకు ఉండాలి. ఆ కదలికనే ఇప్పటి నుంచి 29 దాకా మనం చేయవలసిన అవసరం. అనుకుంటున్నాం 99 వెళ్ళినా ఒక్కటే లెక్క అని, కానీ ఒక్కటి కూడా చాలా ముఖ్యం. ఎవరు కూడా అలసత్వం ప్రదర్శించడానికి వీల్లేదు. ఎట్లుంటది ఒక్కొక్కసారి 100 మీటర్ల రన్నింగ్ రేట్ చూస్తారు. అన్ని మంచిగా అయితే ఆకర్షికల్లో ఒక్కడు ఎంకపోతాడు పాపం ఎవరో తెలియదు. ఈ ఆకర్షికల్లోనే ఓ సెకండ్ ముందుకు ఉండాలి. అదే ఇవాళ మన ముందు ఉన్నటువంటి సంకల్పం. మనం ఊరుకుంటే మారది లేదు. మనం మార్చగలిగేటువంటి శక్తి మనకేం తక్కువ లేదు. అందరు కూడా దాన్ని